గోరా ఆరోగ్యం ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం ఈరోజు మనం కొత్త రకం జ్వరంతో జ్వర భద్రం అనే అంశం గురించి తెలుసుకుందాం ఇది కొత్త వైరల్ ఇన్ఫెక్షన్ మొదటి రోజు నుంచే గొంతు నొప్పి దగ్గు రెండో రోజు నుంచి తెమడ కనిపించడం జలుబు ఒళ్ళు నొప్పులు లాంటి ఫ్లూ లక్షణాలతో కూడిన కొత్త వైరల్ ఇన్ఫెక్షన్ ఇటీవల కాలంలో ప్రబలంగా ఉంది కొంతమందిలో డెంగ్యూలో మాదిరిగా ప్లేట్లెట్లు కూడా పడిపోతూ ఉంటాయి కొంతమందిలో జ్వరంతో పాటు కామెల్లు జ్వరంతో పాటు న్యూమోనియా కూడా ఉండవచ్చు అయితే ఈ ఇన్ఫెక్షన్ను వైద్యుల పర్యవేక్షణలో సరైన చికిత్సతో సరిదిద్దుకోవచ్చు అయితే డెంగ్యూ మలేరియా కాకుండా ఇది కొత్త రకం వైరల్ ఇన్ఫెక్షన్ అని ఎవరికి వారు కనిపెట్టాలంటే కొన్ని లక్షణాలను గమనించుకోవాలి అవేంటో ఇప్పుడు చూద్దాం రెండు రోజులు జలుబు ఉండి పడుతున్నా సాధారణ మందులతో దగ్గు జలుబు తగ్గకపోయినా దగ్గు క్రమేపీ పెరుగుతున్నా మందులతో జ్వరం తగ్గకపోయినా పిల్లలు గర్భిణులు పెద్దలు లక్షణాలు కనిపించిన వెంటనే ఆలస్యం చేయకుండా వైద్యులను కలవాలి కొత్త రకం వైరల్ ఇన్ఫెక్షన్ అని పరీక్షలతో నిర్ధారించుకుని వైరల్తో పాటు సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉందో లేదో వైద్యులు తెలుసుకుంటారు వైరల్ అయితే యాంటీవైరల్ మందులతో సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అని తేలితే యాంటీబయోటిక్స్ కూడా మొదలుపెట్టవలసి ఉంటుంది అయితే కొమార్బిడ్ కోవకు చెందిన వాళ్లకు లక్షణాల ఆధారంగా చికిత్స ఇవ్వకుండా నేరుగా యాంటీవైరల్ డ్రగ్స్తోనే చికిత్స చేయవలసి ఉంటుంది అన్ని జ్వరాలు ఒకటి కావు వైరస్లు కొత్త రూపంలో విజృంభిస్తున్న సమయంలో అప్రమత్తంగా వ్యవహరిస్తూ ఆలస్యం చేయకుండా వైద్యులను కలవడం అవసరం జలుబుతో మొదలై దగ్గుగా మారి జ్వరం కూడా వేధిస్తుందంటే అది ఖచ్చితంగా వైరల్ ఇన్ఫెక్షన్ కావచ్చు ఈ లక్షణాలను డెంగ్యూ మలేరియా ఫ్లూ వీటిలో ఏదో ఒకదానికి ఆపాదించుకోవడం పొరపాటు తాజాగా కొత్త వైరల్ ఇన్ఫెక్షన్లు విజృంభిస్తున్నాయి కాబట్టి అశ్రద్ధ చేయకుండా వైద్యులను కలిసి సరైన చికిత్స తీసుకోవాలి అజిత్రోమైసిన్ కొనేసి వాడేసి జ్వరం తగ్గలేదంటూ వైద్యులను కలిసేవాళ్లు ఉన్నారు వైరల్ ఇన్ఫెక్షన్లకు యాంటీబయాటిక్స్ పనిచేయవనే విషయం కూడా తెలియని మనం సొంత వైద్యాన్ని నమ్ముకోవడం ఎంతవరకు సమంజసం జ్వరంలో కనిపించే లక్షణాలు సోకిన ఇన్ఫెక్షన్ ను బట్టి భిన్నంగా ఉంటూ ఉంటాయి అయితే కొందరిలో జ్వరం రకాన్ని సూటిగా నిర్ధారించలేని పరిస్థితి ఉంటుంది కొంతమందిలో జ్వరంతో పాటు దద్దుర్లు ఇంకొందరిలో జ్వరంతో పాటు దగ్గు జలుబు గొంతు నొప్పి మరికొందరిలో జ్వరంతో పాటు పలుచని విరోచనాలు వాంతులు ఉంటాయి కొందరిలో తలనొప్పి కామెర్లు కూడా ఉండవచ్చు ఈ లక్షణాలను బట్టి కొంతవరకు జ్వరం రకాన్ని గ్రహించే వీలున్న పూర్తి నిర్ధారణ కోసం వైద్యులు కొన్ని పరీక్షలు సూచిస్తారు ఇన్ఫ్లుఎంజా వంద అంతకంటే తక్కువ డిగ్రీల టెంపరేచర్ జ్వరంతో పాటు ముక్కు కారడం గొంతు నొప్పి దగ్గు డెంగ్యూ వంద నూట మూడు డిగ్రీల టెంపరేచర్ జ్వరంతో పాటు తలనొప్పి వాంతి వస్తున్నట్లు అనిపించడం ఒళ్ళు ఒళ్ళునొప్పులు మలేరియా జ్వరాన్ని మించి చలి ఎక్కువ ఉండడం జ్వరం తగ్గుతూ పెరుగుతూ ఉండడం కనిపిస్తుంది తీవ్ర లక్షణాలు లేని జ్వరాలకు సిమ్టమాటిక్ చికిత్స సరిపోతుంది శరీరంలో ద్రవ పరిమాణం తగ్గకుండా చూసుకోవడంతో పాటు విశ్రాంతి తీసుకుంటే జ్వరం అదుపులోకి వస్తుంది రెండు రోజుల తర్వాత కూడా జ్వరం తగ్గనప్పుడు మాత్రమే పరీక్షా ఫలితాలను బట్టి మలేరియా డెంగ్యూలకు సంబంధించిన చికిత్స మొదలు పెట్టవలసి ఉంటుంది డెంగ్యూలో సైతం ప్రారంభంలో హైడ్రేషన్తోనే జ్వరాన్ని అదుపు చేయగలిగే చికిత్సనే వైద్యులు సూచిస్తారు జ్వరం తగ్గకపోగా దద్దుర్లు రక్తస్రావం కనిపిస్తే రక్త పరీక్షతో ప్లేట్లెట్ల మీద ఓ కన్నేసి ఉంచి అవసరాన్ని బట్టి యాంటీబయాటిక్స్ అందించవలసి ఉంటుంది డెంగ్యూలో విపరీతమైన జ్వరంతో పాటు కేళ్లనొప్పులు నొప్పులు వేధిస్తాయి కొందరిలో రక్తంలో ప్లేట్లెట్ల సంఖ్య త్వరితంగా పడిపోతూ ఉంటుంది ఇలాంటప్పుడు విరోచనం మూత్రంలో రక్తం కనిపిస్తుంది ముక్కు నుంచి లేదా దంతాలు శుభ్రం చేసుకునేటప్పుడు చిగుళ్ళ నుంచి రక్తస్రావం అవుతుంది కొందరిలో పొట్టలో విపరీతమైన నొప్పి ఉంటుంది ఇది అంతర్గత రక్తస్రావానికి సూచన తలనొప్పితో పాటు శరీరంలో ఒకవైపు పక్షవాతం లక్షణాలు కనిపిస్తే మెదడులో రక్తస్రావానికి సూచనగా భావించాలి అత్యవసర వైద్య సహాయం అవసరమైన అత్యంత తీవ్రమైన పరిస్థితి ఇది డెంగ్యూను కలగజేసే దోమలు పగటివేళ కుడతాయి కాబట్టి ఈ కాలంలో ఇంటి వాకిలి కిటికీలకు దోమలు చొరబడకుండా మెష్లు బిగించుకోవాలి విపరీతమైన జ్వరంతో పాటు మత్తు వాంతులు తీవ్రమైన తలనొప్పి చూపులో తేడా ఉండడం పలకరిస్తే స్పందించకపోవడం లాంటి లక్షణాలు కనిపిస్తే దాన్ని మలేరియా అనుకోవచ్చు ఒకరోజు శరీర ఉష్ణోగ్రత చాలా తీవ్రంగా పెరిగిపోయి మరుసటి రోజు తగ్గిపోవడం మళ్లీ పెరిగిపోవడం ఇలా జ్వరంలో హెచ్చుతగ్గులు కనిపిస్తూ ఉంటే దాన్ని మలేరియా జ్వరంగా భావించాలి మలేరియా ఫాల్సిఫారం లేదా వైవాక్స్ అనే రెండు రకాల జ్వరాలుంటాయి వీటిలో ఫాల్సిఫారం తాలూకు మలేరియా మెదడుకు కూడా పాకి సెరిబ్రల్ మలేరియాను కలిగిస్తుంది వర్షాకాలంలో దోమలు ఈగలు ఎలుకలు పురుగులు ఇంటి పరిసరాల్లో లేకుండా చూసుకోవాలి మరీ ముఖ్యంగా దోమలు పెరిగే వీలు లేకుండా నీరు నిల్వ ఉండిపోయే వీలున్న ప్రదేశాలను వెతకాలి కొబ్బరి చిప్పలు టైర్లు లాంటి వాననీళ్లు నిల్వ ఉండిపోయే వస్తువులను పరిసరాల్లో లేకుండా చేసుకోవాలి అలాగే తేమ పాచి పేరుకోకుండా చూసుకోవాలి అలాగే దోమలు కుట్టే వీలు లేకుండా దోమతెరలు వాడడం ఒళ్ళు మొత్తాన్ని కప్పి ఉంచే దుస్తులు ధరించడం చేయాలి ఆహార పదార్థాల మీద తప్పనిసరిగా మూతలు ఉంచాలి చల్లార్చిన నీళ్లు తాగాలి తాజా పదార్థాలే ఈ కాలంలో తీసుకోవాలి చల్లారిపోయిన పదార్థాలు గడ్డకట్టిన పదార్థాలు తీసుకోకూడదు ఈ కాలం ఇంటి భోజనానికే ప్రాధాన్యం ఇవ్వాలి హోటల్ భోజనాలు బండ్ల మీద దొరికే చిరుతిళ్ళు మానేయాలి ఎక్కువగా నీరు కలిగి ఉండే పళ్ళు కూరగాయలకు ప్రాధాన్యం ఇవ్వాలి పళ్ళు కూరగాయల ద్వారా కూడా ఈ కాలంలో వ్యాధికారిక క్రిములు శరీరంలోకి చేరే అవకాశాలు ఎక్కువ కాబట్టి పళ్ళు కూరగాయలను ఎక్కువ నీళ్లతో శుభ్రం చేసిన తర్వాతే వాడుకోవాలి అలాగే జ్వరం వచ్చినప్పుడు ఎక్కువ ద్రవపదార్థాలతో పాటు తేలికగా అరిగే సూప్స్ జావా రసాలు తీసుకోవాలి నిమ్మజాతి పళ్ళు ఎక్కువగా తీసుకోవాలి అలాగే పీచు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి ఎక్కువ క్యాలరీలు చక్కెరలు ఉన్న పదార్థాలు తగ్గించాలి జ్వరం వచ్చిన వెంటనే కొందరు మందుల షాపుకు వెళ్లి జ్వరాన్ని తగ్గించే మందులతో పాటు యాంటీబయాటిక్స్ కొని వాడేస్తూ ఉంటారు అయితే ఇలాంటి సొంత వైద్యం వల్ల వైద్యులు సూచించే రక్త పరీక్షల ఫలితాలు తారుమారయ్యే ప్రమాదం ఉంటుంది ఇలాంటి పరిస్థితుల్లో వ్యాధి నిర్ధారణ క్లిష్టమై వైద్యులు ఇన్ఫెక్షన్ ను ఊహించి యాంటీబయాటిక్స్ సూచించే పరిస్థితి వస్తుంది ఫలితంగా చికిత్స ఆలస్యమవడంతో పాటు ఫలితం చూపించని పరిస్థితి ఉండే వీలుంటుంది కాబట్టి సొంత వైద్యం మానుకోవడమే మేలు అలాగని జ్వరం వచ్చిన వెంటనే వైద్యుల దగ్గరకు వెళ్లాలనే నియమం కూడా లేదు పారాసెటమాల్ మాత్రలు ఒకటి రెండు రోజులు వాడుకుంటూ శరీరంలో నీరు తగ్గకుండా చూసుకుంటూ విశ్రాంతి తీసుకుంటే జ్వరం ఖచ్చితంగా అదుపులోకి వస్తుంది అలా కాకుండా జ్వరం తీవ్రమవుతూ ఇతరత్ర లక్షణాలు కూడా మొదలైనప్పుడు మాత్రమే వైద్య చికిత్సను ఆశ్రయించాలి అలాగే జ్వరం కనిపించినప్పుడు తమని తాము ఐసోలేట్ చేసుకుని లక్షణాల తీవ్రతను బట్టి వైద్యులను కలవాలి డెంగ్యూ జ్వరానికి సపోర్టివ్ ట్రీట్మెంట్ అవసరం ఈ జ్వర చికిత్సలో యాంటీవైరల్ మందులు వాడవలసిన అవసరం ఉండదు నీరసం ఉంటే సెలైన్ ఇస్తూ జ్వరం తగ్గడానికి పారాసెటమాల్ ఇస్తూ వైద్యులు పరిస్థితిని అదుపులో తీసుకొస్తారు నీరసం తగ్గించడానికి మల్టీ విటమిన్ టాబ్లెట్లు కూడా ఇవ్వవలసి రావచ్చు ఈ జ్వరం నుంచి త్వరగా కోలుకోవాలంటే పోషకాహారంతో పాటు ఎక్కువగా నీళ్లు పళ్ల రసాలు తీసుకోవాలి తగినంత ద్రవాహారం తీసుకోకపోతే చికిత్స తదనంతరం శరీరంలో మిగిలి ఉండే వైరస్ క్రమేపీ ప్లేట్లెట్లను నాశనం చేస్తుంది ఫలితంగా తిరిగి నీరసం పెరుగుతుంది మలేరియా జ్వరం ఉన్న మాత్రలు మింగే స్థితిలో ఉంటే నోటి మాత్రలతోనే మలేరియా జ్వరాన్ని చేయవచ్చు అలా కాకుండా ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యే పరిస్థితి ఉంటే ఇంట్రావీనస్ ఇంజెక్షన్లు అవసరం అవుతాయి మలేరియా వైవాక్స్ వైరస్ భిన్నంగా ప్రవర్తిస్తుంది చికిత్సతో వ్యాధి తగ్గినా వైవాక్స్ వైరస్ కాలేయంలో ఉండిపోయి కొంతకాలం తర్వాత వ్యాధి తిరగబెడుతుంది కాబట్టి మలేరియా వైవాక్స్కు అదనపు మందులు అవసరమవుతాయి టైఫాయిడ్లో లక్షణాలను అదుపు చేసే సింప్టమాటిక్ ట్రీట్మెంట్తో పాటు జ్వరం తగ్గించే యాంటీబ్యాక్టీరియల్ మందులు కూడా అవసరమవుతాయి ఈరోజు మనం కొత్త రకం జ్వరంతో భద్రం అనే అంశం గురించి తెలుసుకున్నాం కదా మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే ఇరవై కోట్ల వ్యూస్ కు చేరువలో ఉన్న డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోర ఆరోగ్యం ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే ప్రక్కనున్న గంట సింబల్ ని ప్రెస్ చేయడం మర్చిపోకండి Download Samaram Multi Channel app and watch your favorite channels from your mobile app available on Google Play Store and subscribe to the channels.